అనంతపురం జిల్లా పామిడిలో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఒక కార్యకర్త ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని రక్షించగలిగిన పార్టీ నాయకుడు ఇంకొకరు లేరు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే నా అనంతపురం జిల్లాలో నా గుంతకల్ కాన్స్టిట్యూన్సీకి నీళ్ళు అందుతాయని చెప్పేసి గతంలో కూడా మనకందరూ కూడా తెలిసింది. గత 4 సంవత్సరాలుగా మనకందరూ కూడా తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అవ్వకు అమ్మకు ముసలవ్వకు ముచ్చమ్మకు తాతకు నిర్భాగ్యులైన ఎవరన్నా అక్కలకు సంక్షేమం పెన్షన్ అందేది చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాత్రమే. భావి తరాలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలంటే కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే అది అవుతుంది. యావత్ ప్రపంచానికంతా కూడా యావత్ ప్రపంచంలో ఏ మూలన ఏ అభివృద్ధి జరిగినా కానీ దాన్ని మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో భారతదేశంలో ఎక్కడ రాకుండా కానీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో అది టెక్నాలజీ కావచ్చు, రైతాంగానికి అందించే మద్దతు కావచ్చు, మహిళలకు అందించే మద్దతు కావచ్చు, లేదు నిర్భాగ్యులకు అందించే మద్దతు కావచ్చు, అది మన చంద్రబాబు నాయుడు గారు అన్నీ వీలు అది సాధ్యపడుతుందనే ఒక విషయాన్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేనే కాదు పెద్ద పెద్ద కుటుంబాలను కూడా, ఉదాహరణకు కర్నూలు జిల్లాలో మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వారి సత్యమైన కుటుంబ సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం అంటే అది చిన్న విషయం కాదు. దయచేసి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా నేను ఒక మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులు ఒకరు కాదు. అది రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు కాదు. దయచేసి మీరు మభ్యపడి మోసపోయి మన ఓట్లను తీసేస్తున్నారు. అపోజిషన్ పార్టీలో ఉండే రూలింగ్ లెక్కిన పొరపాటున గ్రహపాటునగిన వచ్చినారనంటే ఈరోజు ఆస్తులన్నీ కూడా కంప్యూటర్లలో మార్చేసి నా ఆస్తులని చెప్పేసి ప్రజానీకానికి అనలమ్మడం ఒక అంటే కూడా మనం ఆశ్చర్యం పోనక్కర్లేదు. దయచేసి దాన్ని గమనించండి. రాబోయే ఏదైనా విపత్తు జరిగితేగిన ఒక హుదూద్ తుఫాన్ కాదు, అలాంటి 100 తుఫాన్లైనా ఎదుర్కోగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి అయినారనంటే అదే ఈ రాష్ట్రానికి చమరగీతం అన్న ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆయనను కాకుండా మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాలని ఏకైక ఉద్దేశంతో ఆయన అయితేనే ఈ అనంతపురం జిల్లాకు నీళ్లు వస్తాయని చెప్పేసి అభివృద్ధి జరుగుతుందండి. మహిళలకు అక్కచెల్లెలకు నిర్భాగ్యులకు అందరికి కూడా ఉపాధి సంక్షేమ ఫలాలు అందుతాయని ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నా వంతు బాధ్యతగా నేను నిర్వహించాను. అందరూ కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని చెప్పేసి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జై హింద్.